పెద్ద బిగ్ మరియు చిన్న స్మాల్ వస్తువులను గుర్తించడానికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు భాగం రెండు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం చిన్న మరియు పెద్ద వస్తువులను గుర్తించడానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను చూసాము. ఈ వీడియోలో మనం చిన్న పెద్ద వస్తువులను గుర్తించడానికి మరికొన్ని ఉదాహరణలను చూద్దాం మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాము. ఈరోజు చోటు పింకీ వారి మామ వారి కోసం రెండు చాక్లెట్లు తీసుకొచ్చారు. అమ్మా, నాకు వీట్ల నుంచి ఒక చాక్లెట్ ఇవ్వండి. తీసుకో పింకీ. అమ్మా, నాకు పెద్ద చాక్లెట్ కావాలి. ఇదేమో చిన్నగా ఉందమ్మా. పిల్లలు, ఇవే వాళ్ళ మామ తీసుకొచ్చిన ఆ రెండు చాక్లెట్లు. పింకీ, వీటిలో నుండి ఎన్ని చాక్లెట్లు తీసుకోవాలనుకుంటుందో మీరు చెప్పగలరా? అవును, ఈ రెండింటిలో ఈ చాక్లెట్ పెద్దది కాబట్టి తను ఈ చాక్లెట్ ని తీసుకోవాలనుకుంటుంది. ఇది రెండవ చాక్లెట్ కంటే చిన్నగా ఉంది. ఈరోజు చోటు వాళ్ళమ్మ గదిలో కూర్చొని బఠానీలు చీలుస్తుంది. వారి పళ్ళెం నిండిపోయింది కాబట్టి వారు చోటుతో అన్నారు, చోటు వంటగదిలో నుండి ఒక చిన్న పళ్ళెం ఏదైనా తీసుకురామ్మా. చోటు వంటగది నుండి పళ్ళెం తీసుకొని రావటానికి వెళ్ళాడు. కానీ అతనికి చిన్న పళ్ళెం ఏదో అర్థం కావటం లేదు. అరే, ఈ రెండు పళ్ళాలు ఈ పళ్ళెం కంటే చిన్నగా ఉన్నాయి. అయితే అమ్మకి ఏ పళ్ళని ఇవ్వాలి? చోటు మూడు పళ్ళాలని అమ్మ దగ్గరికి తీసుకెళ్లి అడిగాడు. అమ్మ, వీటిలో ఈ రెండు పళ్ళాలు ఈ పళ్ళెం కంటే చిన్నగా ఉన్నాయి. అయితే వీటిలో మీకు ఏ పళ్ళని ఇవ్వాలి? చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ రెండు పళ్ళాలు ఈ పళ్ళెం కంటే చిన్నగా ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే చిన్నదేదో నువ్వు నాకు చెప్పగలవా? సరే అమ్మా, ఇది అన్నిటికంటే చిన్న పళ్ళెం కదమ్మా. అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. వెళ్ళి మిగిలిన పళ్ళాలు పెట్టిరా. సరే అమ్మా. పిల్లలు, మూడు పళ్ళాలలో ఇది చిన్న పళ్ళెం మరియు ఇది పెద్ద పళ్ళెం అని చూసారా? పిల్లలు, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం పెద్ద మరియు చిన్న వస్తువులను గుర్తించడం నేర్చుకున్నాము. మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ పిల్లలు.